Hi dear students welcome to VMR logics and guys this is your VMR so right now all of you we are in time and distance topic all of you now the topic all of you concept 4 concept 4 what is the concept 4 look you know concept 4 is when the speeds are in AP దెన్ ద టైమింగ్స్ ఆర్ ఇన్ హెచ్పి వేగాలు అనేవి అంక శ్రేణిలో ఉండిన కాలాలు అనేవి హారాత్మక శ్రేణిలో ఉండును ఇది కాన్సెప్ట్ వైస్ వర్స అండ్ వైస్ వర్స వన్ ద స్పీడ్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ ద టైమింగ్స్ ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ టు యూ త్రూ ఎన్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ వరీ ఐక్స్ప్లెయిన్ త్రూ ఎగ్జాంపుల్ యూ నో సింపుల్ లెట్ సపోజ్ అల్ ఆఫ్ యూ యూ నీడ్ టు ట్రావెల్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అల్ ఆఫ్ యూ మై ఐడియా ఫ్రెండ్స్ మీరు ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇక్కడ త్రీ పీపుల్ ఉన్నారు లెట్ సపోజ్ ద పీపుల్ ఆర్ ఏ బిసి ఆర్ త్రీ పీపుల్ ఆర్ దే యు త్రీ పీపుల్ ఏ బీసీ మీ ముగ్గురు కూడా వన్ ట్వంటీ కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఓకే ఇఫ్ యూ లుక్ ద స్పీడ్స్ అల్ ఆఫ్ యూఫ్ యూ ఆఫ్ ద స్పీడ్స్ చూస్తే వాళ్ళు ఏ అనేవాడి స్పీడ్ టెన్ బి అనేవాడి స్పీడ్ చూస్తే ట్వంటీ సి స్పీడ్ చూస్తే థర్టీ వాళ్ళ వేగాలు స్పీడ్స్ చూస్తే స్పీడ్స్ చూస్తే ఏ టెన్ బి ట్వంటీ సి థర్టీ ఏ టెన్ బి ట్వంటీ సి థర్టీ వెన్ ఇప్పుడు చూస్తే ఈ స్పీడ్ ఎలా ఉన్నాయి క్లియర్ గా ఈ స్పీడ్ ఎలా ఉన్నాయి అంటే అంకస్ ట్రేణిలో ఉన్నాయి ద స్పీడ్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పగలవా లేదా ఎలా ఎలా చెప్తావు చెప్పు కనబట్ల నీకో ద కామన్ డిఫరెన్స్ ఇస్ సేమ్ చెక్ చే ఉంటే అవి అంక శ్రేణిలో ఉన్నట్టు ఓకే ఈ వేగాలు అనేవి అంక శ్రేణిలో ఉంటే నీకు వచ్చే కాలాలు ఎలా ఉంటాయి అంటే హారాత్మక శ్రేణిలో ఉంటాయి చెక్ చేద్దాం అవునా కాదా చెక్ చేద్దాం వన్ ద స్పీడ్స్ ఆర్ ఇన్ అర్థమేటిక్ ప్రోగ్రెషన్ టైమింగ్స్ ఆర్ ఇన్ హార్మోనిక్ చెక్ చేద్దాం టైమింగ్స్ చెక్ చేద్దాం కాలాలు లక్ మీ చెక్ ద టైమింగ్స్ వన్ ట్వంటీ కిలోమేట్స్ అండి గంటకి పది కిలోమీటర్ గంటకి పది గంటకి పది కిలోమీటర్ గంటకి పది వన్ ట్వంటీ కిలోమేట్స్ అండి ఎంత టైం పట్టింది ఎగ్జాక్ట్లీ ట్వెల్ అవర్స్ ట్వెల్ అవర్స్ డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ బై స్పీవర్స్ ఇప్పుడు ఈ అవర్స్ చూస్తే ఎలా ఉన్నాయి కెన్ యూ సే దే ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇవి ఏపీలో ఉన్నాయి ఎలా తెలుసు కామన్ డిఫరెన్స్ ఏమి ఇవి హెచ్పీ లో ఉన్నాయి ఇవి హెచ్పిలో ఉన్నాయి ఎలా తెలుసు తెలిపితే అడుగు సార్ ఎలా చేస్తుంది సార్ సార్ నాకు ఎలా తెలిసిద్దు అడుగు సింపుల్ ఇవి హెచ్పిలో ఉన్నాయని నీకు ఎలా చేస్తుంది అంటే ఇవి హెచ్పిలో ఉన్నాయా లేదా అని నీకు ఎలా చేస్తుంది అంటే ఈ మిడిల్ వాల్యూ ఫార్ములా టూ ఏ బి బై ఏ ప్లస్ బి అవ్వాలండి ఈ మిడిల్ వాల్యూ ఫార్ములా ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ ఈ మిడిల్ అనేది ఎప్పుడు కూడా హరాత్ శ్రేణిలో టూ ఏ బిబై ప్లస్ బి అవ్వాలి చెక్ చెయ్యి చెక్ చెయ్యి టూ ఇంటూ ఏ వాల్యూ ట్వెల్వ్ బి వాల్యూ ఫోర్ ఏ ప్లస్ బి సిక్స్టీన్ Four table, four times four table, three times three twos are six check check, six isano. That's it. My dear friends, they are in HP. I love you, they are in HP because look you know, look, 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 look. Simple. A man can walk up escalator in 60 seconds. The same can walk down this moving up escalator in three minutes. I assume the man walking speeds in the same. వాకింగ్ స్పీడ్స్ ఈజ్ సేమ్ వాకింగ్ స్పీడ్స్ ఈజ్ సేమ్ ఇన్ బొద్ కేసెస్ డౌన్వర్డ్ హౌ మచ్ టైం విల్ టేక్ టు వాక్ అప్ ఎస్కలేటర్ వ్యాన్ ఎస్కలేటర్ ఇస్ ఆఫ్ ఒక వ్యక్తి మూవ్ అవుతూ మూవ్ అవుతున్న ఎస్కలేటర్ మీద నడుచుకుంటూ పైకి ఎక్కినా అతనికి అరవై సెకండ్ల సమయం పెట్టను అదే పైకి వెళుతున్న ఎస్కలేటర్ కింద పైకి వెళుతున్న ఎస్కలేటర్ పై నుండి కిందకి దిగడానికి వ్యక్తికి మూడు నిమిషాలు సమయం పట్టును ఆ వ్యక్తి యొక్క వేగం ఇరువైపులా సమానం వ్యక్తి వెళుతున్నప్పుడు కిందకి వస్తున్నప్పుడు ఒకవేళ ఆగిపోయిన ఎస్కలేటర్ మీద నడుచుకుంటూ వెళ్ళడానికి అతనికి ఎంత సమయం పట్టును చూడండి క్వశ్చన్ చూడండి జాత్ ఇస్ అన్ ఎస్కలేటర్ ఆఫ్ ఎస్కలేటర్ ఆఫీ దిస్ అన్ ఎస్కలేటర్ దిస్ ఇస్ ఎన్ ఎస్కలేటర్ రైట్ ఎస్కలేటర్ ఈస్ మూవింగ్ యాప్ ఎస్కలేటర్ ఈస్ మూవింగ్ అప్ మ్యాన్ కెన్ వాక్అప్ ఎస్కలేటా మ్యాన్ ఆల్సో వాకింగ్ అప్ అండ్ ఎస్కలేటా ఇన్ సిక్స్టీ సెకండ్స్ అరవై లో పైకి వెళ్ళిపోయాడు ఫస్ట్ పాయింట్ చూడండి ఎస్కలేటర్ పైకి వెళ్తుంది మ్యాన్ దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పైకి సిక్స్టీ సెకండ్స్ టైం పట్టింది సిక్స్టీ సెకండ్స్ నెక్స్ట్ అంటే ద సేమ్ హీ కెన్ వాక్ డౌన్ ఇన్ త్రీ మినిట్స్ మూవింగ్ అప్ ఎస్కలేటా ఎస్కలేటర్ ఎస్కలేటర్ పైకి వెళ్తుంది బట్ మనోడు పైనుంచి కిందకి దిగుతున్నాడు ఎట్ టు త్రీ మినిట్స్ టైం ఎట్ టు త్రీ మినిట్స్ టైమ్ ఈసారి ఏంటంటే ఎస్కలేటర్ వాజ్ ఆఫ్ స్పీడ్ వాజ్ సేమ్ మ్యాన్ స్పీడ్ వాజ్ సేమ్ ఇన్ అప్ అండ్ డౌన్ మ్యాన్ స్పీడ్ వాజ్ సేమ్ ఇన్ అప్ అండ్ డౌన్ నౌ Escalator is off. Escalator is off. Escalator is off. Escalator is off. Man is walking on the escalator. How much time he will take to reach over here? Question. This is given data. All of you observe. You Question. First. Question. Escalator is moving up. All of you. Escalator is moving up. Man also moving. ఎస్కలేటర్ పైకి వెళ్తుంది మ్యాన్ కూడా అవునువా ఎస్కలేటర్ నుంచి తీసుకెళ్తే నువ్వు నువ్వు నడవడం దేని దాని మీద నువ్వు ఎస్కలేటర్ ఎక్కువ అలా నుంచో అదే పైకి తీసుకెళ్ద్ది కానీ నువ్వు అలా చేయలే ఎస్కలేటర్ మీద వాక్ చేసుకుంటే వెళ్ళావు ఏం చేసావు ఎస్కలేటర్ మీద వాక్ చేసుకుంటే వెళ్ళావు అమోస్టమ్ ఎవర్ టేకింగ్ సిక్స్టీ సెకండ్స్ ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏమైంది ఇక్కడ ఇక్కడ నువ్వు ఉన్నావు అండి ఇది మ్యాన్ ఇక్కడ ఉన్నావు మరి ఏమైందో తెలియదు కానీ అసలు పైకి వెళ్తుంది ఎస్కలేటర్ పైకి వెళ్తుంది ఎస్కలేటర్ పైకి వెళ్తే దీని మీద నుంచి నువ్వు దీనికి నడుచుకుంటూ వచ్చావు దీని మీద దీని మీద చెత్తనావు ఏ ఫస్ట్ ఎవడం మరి ఏం అర్జెంటో నీకు తెలియదు కానీ మరి నీకు ఎంత అర్జెంటో తెలీదు సో మొత్తం మీద పైకి వెళ్తున్న ఎస్కలేటర్ పై నుంచి నువ్వు కిందకి ఎలా వచ్చావు రావడానికి త్రీ మినిట్స్ టైం పట్టింది ఈసారి క్వశ్చన్ ఏంటంటే ఎస్కలేటర్ ఆఫ్ ఎస్కలేటర్ ఆఫ్ అయిపోయింది నువ్వు పైకి నడుచుకొని వెళ్తున్నావు ఎంత టైం పట్టింది క్వశ్చన్ రైట్ ఇవి క్వశ్చన్స్ అండి రైట్ ఇక ఆన్సర్ చేయాలి ఒకసారి ఆలోచించు సింపుల్ వే కమాన్ థింక్ ఏం చేద్దాం ఒకసారి ఆలోచించు సింపుల్ జాగ్రత్తగా ఆలోచించు అబ్జర్వ్ ఆలోచిస్తే ఎస్కలేటర్ పైకి వెళ్తుంది మ్యాను పైకి వెళ్తున్నాడు అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చాలా ముందు వెళ్ళిపోతుంది ఫాస్ట్ వెళ్ళిపోతాడు ఎందుకని ఎస్కలేటర్ పైకి వెళ్తున్నాడు మ్యాన్ పైకి వెళ్తున్నాడు స్పీడ్ ఎక్కువ అంటే స్పీడ్ ఎంత అంటే ఎస్కలేటర్ స్పీడ్ ఈ అనుకున్నాను ఐ జస్ట్ అజ్యూమ్ ఐ జస్ట్ అజ్యూమ్ ఎస్కలేటర్ స్పీడ్ ఈ మ్యాన్ స్పీడ్ ఎం అనుకుంటే ఓవరాల్గా స్పీడ్ ఎంత అంటే ఈ ప్లస్ఎమ్ ఈ ప్లస్ఎమ్ ఎస్కలేటర్ ప్లస్ మ్యాన్ స్పీడ్ ఎసనా ఎస్కలేటర్ స్పీడ్ మ్యాన్ ప్లస్ మ్యాన్ స్పీడ్ నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎస్కలేటర్ పైకి వెళ్తుంది మ్యాన్ కిందకు వస్తున్నాడు ఎస్కలేటర్ పైకి వెళ్తుంది మ్యాన్ కిందకి వస్తున్నాడు మ్యాన్ కిందకి రాగలిగాడు అంటే డెఫినెట్గా మ్యాన్ స్పీడే ఎక్కువ ఉంది ఎస్కలేటర్ కన్నా ఒకవేళ మ్యాన్ కిందకి అసలు రాలేపోయాడు మధ్యలో ఇక్కడే ఆగిపోయాడు అనుకోండి ఇక్కడ ఇక్కడే ఆగిపోయాడు అనుకోండి అంటే ఎస్కలేటర్ స్పీడ్ ఎక్కువ ఉంది మ్యాన్ కన్నా క్లియర్గా అబ్జర్వ్ చేయినో సో ఇక్కడ మ్యాన్ స్పీడ్ ఎక్కువ ఎస్కలేటర్ మ్యాన్ స్పీడ్ రెండే ఎప్పుడు సేమ్ అండి అప్ వాడు బో డౌన్ వాడు రెండు సేమ్ అన్నా కాబట్టి ఇక్కడ ఈ ప్లస్ ఎం రాయకుండా ఇప్పుడు ఎం ప్లస్ ఈ రాసుకుంటాను నేను ఏదైనా ఒకటే ప్లస్లో ఉంటే ఏదైనా ఒకటే కానీ మైనస్లో మాత్రం జాగ్రత్త రాసుకోవాలి ఏది ముందస్తు రాసుకోవాలి మ్యాన్ స్పీడ్ క్లియర్గా ఎక్కువ ఉంది కాబట్టి ఎం మైనస్ ఈ రాశాను ఇక్కడ ఓకే ఎం మైనస్ ఈ రాశాను తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడేమో ఎస్కలేటర్ పైకి వెళ్తుంది వాడు పైకి వెళ్తున్నాడు స్పీడ్ ఎంత అంటే ఎంప్లస్ ఈ ఎస్కలేటర్ పైకి వెళ్తుంది మ్యాన్ కిందకు వస్తున్నాడు ఎస్కలేటర్ పైకి వెళ్తుంది మ్యాన్ వస్తాడు మ్యాన్ స్పీడ్ ఎక్కువగా కిందకు వచ్చాడు సో ఎం మైనస్ స్పీడ్ ఇక్కడ ఎస్కలేటర్ ఆఫ్ ఓన్లీ మ్యాన్ పైకి వెళ్తున్నాడు ఎస్కలేటర్ ఆఫ్ అంటే జీరో ఓన్లీ మ్యాన్ స్పీడ్ ఇవి స్పీడ్స్ అండి ఇవి స్పీడ్స్ ఈ స్పీడ్స్ చూస్తే నీకు ఎలా ఉన్నాయి ఈ స్పీడ్స్ చూస్తే నీకు ఎలా ఉన్నాయి అనిపిస్తున్నాయి ఈ స్పీడ్స్ గురించి టాక్ అబౌట్ ది స్పీడ్స్ ఈ స్పీడ్స్ ఎలా ఉన్నాయి ది స్పీడ్స్ ఆర్ ఏపీ ఈ స్పీడ్లు ఏపీలో ఉన్నాయని నేను చెప్పగలను ఎందుకంటే డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ ఈ సో ఐ కెన్ సే క్లియర్లీ ఈ వేగాలు ఎలా ఉన్నాయి అంటే అంక శ్రేణిలో ఉన్నాయి ఈ వేగాలు అంక శ్రేణిలో ఉంటే కాలాలు ఎలా ఉంటాయి కారాత్మక శ్రేణిలో ఉంటాయి టైమింగ్స్ బీన్ హెచ్పి అయితే వాడు ఇక్కడ టైం ఇచ్చాడు ఎంప్లస్ ఈ అంతా అంటే అరవై సెకండ్లు ఇచ్చాడు ఎమ్ మైనస్ ఈ ఇచ్చాడు త్రీ త్రీ మినిట్స్ అంటే వన్ ఎయిటీ సెకండ్స్ ఇచ్చాడు ఈ ఎంత అంతా అడుగుతాడు ఓన్లీ మ్యాన్ స్పీడే ఈ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎస్కులేటర్ క్లియర్గా ఇవి ఏపీలో ఉన్నాయి నీకు ఎలా తెలుసు అంటే డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది ఈఈ ఇవి ఏపీలో ఉంటే ఇవి గ్యారంటీగా హెచ్పిలోనే ఉండాలి సో ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూగా తీసుకుంటే నాకు ఈ మధ్యలోది కావాలంటే ఫార్ములా టూ ఏ బై ఏ ప్లస్ బి సో దాని ప్రకారం టూ ఇంటూ సిక్స్టీ ఇంటూ వన్ ఎయిటీ బై టూ ఫార్టీ సిక్స్టీ టేబుల్ ఫోర్ టైమ్స్ టూ టేబుల్ టూ టైమ్స్ టూ టేబుల్ నైంటీ టైమ్స్ సో ఆన్సర్ నైంటీ సెకండ్స్ అయిపోయింది వెన్ ఎస్కలేటరీస్ ఆఫ్ మ్యాన్ పైకి వెళ్తున్నాడు ఎస్కలేటర్ ఆఫ్ అన్నప్పుడు ఆడికి ఎంత టైం పట్టింది అంటే తొంభై సెకండ్ల సమయం పట్టింది ఇస్ దిస్ క్లియర్ మైడియా కమాన్ ఇస్ దిస్ దియర్ ఎస్ ఆర్ నో మైడియర్ ఫ్రెండ్స్ సింపుల్ కాన్సెప్ట్ ఐ షో యూ ఐ షో న్యూ యూ దీని క్వశ్చన్ ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఒకసారి ఎగ్జామ్లో వచ్చిందండి ఈ క్వశ్చన్ ఎగ్జామ్లు వస్తే ఆ ఇయర్ చాలా మంది అండి అసలు దీనికి ఏం చేద్దాం అసలు ఏం చేయాలి ఈ క్వశ్చన్ ఎలా చేయాలని ఒక్కొక్కరు ఆలోచిస్తారు సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ స్పీడ్స్ అనేవి ఏపీలో ఉన్నాయి దాన్ టైమింగ్స్ ఆర్ ఇన్ హెచ్పి అదొక్క పాయింట్ అయిపోయింది that's all let's see one more example of you let's see one more example inkoka example chuddam andi deeni medalla paraledu inkoka rendu mudu example chuddam kavalante don't worry inkoka rendu mudu examples ani cheptam paraledu ah look now three persons x y z start from city a and traveling towards b three persons x y z start from city a ముగ్గురు కూడా సిటీ ఏ దగ్గర నుంచి ప్రారంభమై దే ఆర్ ట్రావెలింగ్ టు సిటీబి దే ఆర్ ట్రావెలింగ్ టు బి త్రీ పర్సన్స్ ఆర్ ఆఫ్ యూ అందరు కూడా సిటీ ఏ దగ్గర బయలుదేరారు వీక్ వస్తున్నారు ఫస్ట్ పర్సన్ స్టార్ట్స్ ఎట్ నైన్ థర్టీ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ స్టార్టింగ్ ఎట్ నైన్ థర్టీ విత్ ద స్పీడ్ ఆఫ్ ఫార్టీ కిలోమీటర్ అవర్ the second person starts at 1.30 with the speed of 60 km per hour. what speed the third person should maintain so that oh. third person start from here at 11.30? what speed he should maintain so that all should reach the destination at the same time? everyone should reach the same time. ఎక్స్ వై జడ్లు సిటీ ఏ వద్దను బయలుదేరి సిటీ బీకి ప్రయాణించుండిను ఎక్స్ వై జడ్లు అందరూ ఏ దగ్గర బయలుదేరి బీకి వస్తున్నారు మొదటి వ్యక్తి సిటీ ఏ వద్ద తొమ్మిదిన్నర ముప్పై తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నలభై కిలోమీటర్ వేగంతో బయలుదేరిను రెండో వ్యక్తి ఏ వద్ద ఉదయం ఒంటి గంట ముప్పై నిమిషాలకు గంటకి అరవై కిలోమీటర్ వేగంతో బయలుదేరిను మూడో వ్యక్తి సిటీ ఏ వద్ద నుంచి పదకొండున్నరకి ఎంత వేగంతో ప్రయాణించినా అందరూ ఒకేసారి గమ్యస్థానానికి చేరుకుంటారు క్వశ్చన్ ఇది క్వశ్చన్ అలాగేనా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ ఆఫ్ ఎబ్జో గైస్ ముగ్గురు ఉన్నారండి ఒకటి x ఒకటి వై ఒకటి జడ్ త్రీ పీపుల్ అదే ఎక్స్ వై జడ్ అయితే ఒకడు నైన్ బై బయలుదేరాడు ఒకడు వన్ థర్టీ బయలుదేరాడు ఇంకోటి లెవెన్ థర్టీ బయలుదేరాడు ఇప్పుడు చూడు జాగ్ చూడండి వీడు ఫార్టీ వేగం వీడు సిక్స్టీ వేగం వీడి వేగం ఎంత అని అడుగుతున్నాను ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయి జాగ్రత్తగా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయి చూడు టైమింగ్స్ని ఒక ప్రాపర్గా రాసుకుందాం టైమింగ్స్ని ప్రాపర్గా రాద్దాం చెప్పు ఒకడు నైన్ థర్టీ స్టార్ట్ అయ్యాడండి ఇంకోటి వన్ తర్వాత రాదుద్దాం ఇంకోటి లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాడు ఇంకోటి వన్ థర్టీకి స్టార్ట్ అయ్యాడు ఈడు ఎక్స్ ఈడు జెడ్ ఈడు వై రైట్ ఇప్పుడు చూస్తే ఒకటి నైన్ థర్టీ ఏఎంకి లెవెన్ థర్టీ ఏఎంకి వన్ థర్టీ ఏఎంకి వీరి కాలాలు ఎలా ఈ నైన్ థర్టీ వేగం బాగం అండి నలభై తర్వాత వన్ థర్టీ బయలుదేరే వేగం అరవై మరి వీడే వేగం మెయింటైన్ చేస్తే అందరూ ఒకేసారి రీచ్ అవుతారు చూడండి ముగ్గురు ఎక్ ఇది ఎక్స్ అండి ఇగో ఇది సిటీఏ నేను నువ్వు ఆ పక్కోడు ముగ్గురం బయలుదేరాం నండి పొద్దున్నే తొమ్మిదిన్నరకు బయలుదేరానండి పొద్దున్నే తొమ్మిదిన్నరకు గంట నలభై వేలు మాత్రాడు పొద్దున్నే తొమ్మిదిన్నరకు గంట నలభై వేలు మాత్రా ఆడైతే పక్కనోడైతే వన్ థర్టీ బయలుదేరాడు ఆడు వన్ థర్టీ బయలుదేరాడు ఆడే పక్కనోడు ఆ పక్కనోడు లెవెన్ థర్టీ బయలుదేరాడు నేనైతే పొద్దున్న తొమ్మిదిన్నర బయలుదేరా కానీ తేలా చూస్తే ముగ్గురం ఒకేసారి వచ్చాం ముగ్గురం ఒకేసారి వచ్చాం అదేంటండి నేను తొమ్మిదిన్నర బయ్యాను ఆడు పదిన్నర పదకొండున్నరకి ఇంకోటి ఒకటిన్నర బదిలాడు కానీ 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 అందరూ ఒకేసారి డెస్టినేషన్కి అందరూ కూడా ఒకేసారి వచ్చాం ఎందుకంటే మా వేగాలు వేరున్నాయి నాదైతే నలభై ఆ బక్క వాడిది లాస్ట్ వాడిది అరవై ఈడిదంతా అని అడిగాను క్వశ్చన్ ఆ మూడో వాడు వేగము ఎంత మెయింటైన్ చేయాలి క్రియా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాలాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడు జాగ్రత్తగా చూడు కాలాలు ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయి కాలాలు అనేవి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ గ్యాప్ ఎంత అంటే టూ అవర్స్ గ్యాప్ ఎంత అంటే టూ అవర్స్ క్లియర్గా ఈ టైమింగ్స్ అనేవి ఏపీలో ఉన్నాయి ఈ టైమింగ్స్ అనేవి ఏపీలో ఉంటే ఈ స్పీడ్స్ అనేవి ఎలా ఉండాలి హెచ్పిలో ఉండాలి ఈ వేగాలు వేగాలు అంక ఈ కాలాలు అంక శ్రేణిలో కలవు నాకు ఏదని చెప్పాను వైస్ వర్స కాలాలు అంక శ్రేణిలో ఉండిన వేగాలు హారాత్మక శ్రేణిలో ఉండును దాట్స్ ఆల్ ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ మధ్యలోది కావాలంటే టూ ఏ బి బై ఏ ప్లస్ బి ఏ వాల్యూ ఫార్టీ బి వాల్యూ సిక్స్టీ ఏ ప్లస్ బి హండ్రెడ్ కట్ చేస్తే ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పరవ దాట్ ఈస్ సెకండ్ పర్సన్ స్పీడ్ ఒకడు ఫార్టీ ఒకడు ఫార్టీ ఎయిట్ ఇంకోటి సిక్స్టీ కనుక మెయింటైన్ చేస్తే అందరూ ఒకేసారి వస్తారు ఎందుకంటే ఇటు నైన్ థర్టీ అటు లెవెన్ థర్టీ అటు వన్ థర్టీ బయలుదేరారు రైట్ క్లియర్ క్వశ్చన్ నెంబర్ వన్ ఆఫ్ యూ ఫిఫ్టీ ఫోర్ సిమిలర్ క్వశ్చన్ అగైన్ సిమిలర్ క్వశ్చన్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూస్తున్నాం అండి డోంట్ వరీ మళ్ళీ సిమిలర్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం డోంట్ వరీ నీ మైండ్కి రావాలి పాయింట్ దానికోసం మళ్ళీ ఇంకోటి చెప్తా నాట్ అట్ ప్రాబ్లం ఓకే లెట్స్ ఈ ద క్వశ్చన్ యా లీనో త్రీ పీపుల్ ఎక్స్ వై జడ్ స్టార్ట్ ఫ్రమ్ సిటీఏ ట్రావెలింగ్ టువర్డ్స్ బి ఫస్ట్ పర్సన్ ట్రావెల్ విత్ ద స్పీడ్ ఆఫ్ థర్టీ సిక్స్ అండ్ రీచ్ అట్ ఎయిట్ ఏఎం సెకండ్ పర్సన్ ట్రావెల్ విత్ ద స్పీడ్ ఆఫ్ నైంటీ రీచ్ అట్ టూ వాట్ స్పీడ్ థర్డ్ పర్సన్ షుడ్ మెయింటైన్ సో దట్ ఈ ఈ షుడ్ రీచ్ రీచ్ అట్ అట్ లెవెన్ ఏఎం ఎక్స్ వై జడ్లు సిటీ ఏ వద్ద నుండి బీకి బయలుదేరను మొదటి వ్యక్తి గంటకి ముప్పై ఆరు కిలోమీటర్ వేగంతో ఉదయం తొమ్మిది గంటలకు చేరను రెండో వ్యక్తి గంటకి తొంభై కిలో వేగంతో రెండు మధ్యాహ్నం రెండు గంటలకు చేరిను మూడో వ్యక్తి ఎంత వేగంతో ప్రయాణించా అతని పదకొండు గంటలకు చేరిను అందరూ ఏ నుంచి బీకి చూడండి క్వశ్చన్ చూడండి సరే ఫస్ట్ ఎక్స్ వైడ్ సిటీ ఏ నుంచి బయలుదేరారు ముగ్గురు కూడా ముగ్గురు కూడా సిటీ ఏ నుంచి బయలుదేరారండి సిటీ ఏ నుంచి బయలుదేరారు వీడై వేగం ఎంత అంటే క్లియర్గా ఫస్ట్ రోడ్ది ముప్పై ఆరు అండి సెకండ్ రోడ్ది నైంటీ మరి థర్డ్ రోడ్ అయితే తెలీదు వాళ్ళందరూ కూడా సిటీ బికి వస్తున్నారు సిటీ బికి వచ్చేస్తున్నారండి అందరూ కూడా సిటీ బీకి వస్తున్నారు ఆ ఫస్ట్ రోడ్ ఎందుకు వచ్చారంటే ఎయిట్ ఏఎంకి వచ్చానండి ఎయిట్ ఏఎంకి వచ్చాడు ఫస్ట్ రోడ్ మార్నింగ్ ఎయిట్ ఏఎంకి వచ్చాడు ఇక సెకండ్ రోడ్ అయితేనేమో టూ పిఎంకి వచ్చాడు టూ పిఎంకి వచ్చాడు ఇక థర్డ్ అయితే లెవెన్ ఏఎంకి వచ్చాడు ఆడు ఏ వేగము మెయింటైన్ చేయాలి క్వశ్చన్ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడు ఒక పద్ధతి రాద్దాం ఎక్కడైనా చూడు అక్కడైతే స్పీడ్ అడిగాడు ఇది అడిగాడు సో ఈ కాలాలు ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయి ఆ కాలాలు ఒక ఆటలో రాసుకున్నాం ఫస్ట్ ఐస్ ట్రైట్ యూ నెన్ నథింగ్ ఎక్స్ అనేవాడు ఎయిట్ ఏఎంకి వచ్చాడండి తర్వాత లెవెన్ జెడ్ వచ్చాడండి జెడ్ అనేవాడు లెవెన్ ఓ క్లాక్ వచ్చాడండి తర్వాత వై వచ్చాడు టూ పిఎంకి వచ్చాడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి కమాన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ కాలాలు ఎలా ఉన్నాయండి ఆ కాలాలు కాలనేవి కెనేస్తే దారిని ఏపీ ఆ కా ద టైమింగ్స్ ఆర్ ఇన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఎస్ఆర్నో ఎలా తెలిసిద్ది కామన్ డిఫరెన్స్ ఏం చెక్ చేసుకో కావాలంటే కామన్ డిఫరెన్స్ సిక్ చేయండి కామన్ డిఫరెన్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఎస్ దే ఆర్ ఇన్ ఏపీ ఈ టైమింగ్స్ అనేవి ఏపీలో ఉంటే స్పీడ్స్ అనేవి ఎలా ఉండాలి వెన్ టైమింగ్ సరి ఏపీ దెన్ స్పీడ్ సరిని హెచ్పి వాడు ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చాడు స్పీడ్ ఎంత అంటే ముప్పై ఆరు టూ ఓ క్లాక్ స్పీడ్ ఇచ్చారు నైంటీ నాకు ఈ స్పీడ్ కావాలి సో క్లియర్గా అది కావాలి ఏం చేయాలి అప్లై ఫార్ములా ఇది ఆర్ ఇన్ హార్మోనిక్ ప్రొగ్రెషన్ ఈ స్పీడ్స్ హెచ్పిలోనే నీకే తెలుసు ఇవి ఏపీలో ఉంటే ఇవి హెచ్పిలోనే ఉంటాయండి అది రూలు సో ఇది ఏ వాల్యూ ఇది బి వ్యాల్యూ తీసుకుంటే మిడిల్ వాల్యూ ఫార్ములా టూ ఏ బి బై ఏ ప్లస్ బి దాని ప్రకారం టూ ఇంటూ థర్టీ సిక్స్ ఇంటూ నైంటీ బై వన్ ట్వంటీ సిక్స్ క్యాన్సిలేషన్ చూస్తే సిక్స్ టేబుల్ సిక్స్ టూజార్ సిక్స్ టేబుల్ సిక్స్ టైమ్స్

క్లియర్ ఏం లేదు సింపుల్ కాన్సెప్ట్స్ ఆర్ ఇన్ ఏపీస్ ఆర్ ఇన్ హెచ్పి దాట్ షెట్ క్లియర్ ఇంకో క్వశ్చన్ చూద్దాం అండి పర్వాలేదు ఇంకో క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ లెట్ సి కార్ ట్రైన్ ఫ్రమ్ సిటీ ట్రావెలింగ్ టువర్డ్స్ బి ఏంటి అండి ఒక బస్ ఒకటి తర్వాత ఒక కార్ ఒకటి ఒక ట్రైన్ ఒకటి ఏ బస్ ఏ కార్ ఏ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ సిటీ ఏ అండ్ ట్రావెలింగ్ టువర్డ్స్ బి ఏ దగ్గర బయలుదేరినో బికి వస్తున్నాయండి ఇనిషియలీ ద ట్రైన్ రీచ్డ్ ఇనిషియలీ ద ట్రైన్ రీచ్డ్ సిటీ బి స్టార్టింగ్ స్టార్టింగ్ అండి ఫస్ట్ ట్రైన్ రీచ్ అయింది అండి ఫస్ట్ ట్రైన్ రీచ్ అయింది ట్రైన్ రీచ్ అయింది ఫస్ట్ ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ద ట్రైన్ రీచ్ ఆఫ్టర్ టూ అవర్స్ ద కార్ రీచ్ ఆఫ్టర్ అండ్ అండ్ హాఫ్ అవర్స్ ద బస్ రీచ్ టూ అండ్ హాఫ్ అవర్స్ అండి టూ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ అవర్స్ ద కార్ రీచ్డ్ ట్రైన్ రీచ్ అయిన ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత కార్ వచ్చింది అండ్ ఆఫ్టర్ అనదర్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇంకొక టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత బస్సు కూడా వచ్చేసింది ఇది ఫస్ట్ వచ్చిందండి టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత కారు టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత బస్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ బస్సు స్పీడ్ ఇచ్చారు క్లియర్గా నైంటీ ట్రైన్ స్పీడ్ ఇచ్చారు వన్ ట్వంటీ కారు స్పీడ్ ఎంత ఫస్ట్ అవర్ వచ్చారంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక బస్సు రైలు కారు ఏ వద్ద నుండి బీకి బయలుదేరిను రైలు సిటీ బీకి చేరిను తర్వాత రెండున్నర గంటలకు చేరిను ఆ అతనుపరి రెండున్నర గంటలకి బస్సు చేరిను బస్సు వేగం తొంభై రైలు వేగం నూట ఐదు నూట అయినా కారు యొక్క వేగం ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ట్రైన్ వచ్చిందని చెప్పాడు ఫస్ట్ ట్రైన్ వచ్చింది నాడు ట్రైన్ వచ్చిన ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత కార్ వచ్చింది కారు వచ్చిన ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత బస్సు వచ్చింది ఈ టైం గ్యాప్ ఈ టైం గ్యాప్ ఎలా ఉన్నాయి ఇక్కడ సేమ్ ఉన్నాయలేవా అంటే క్లియర్గా ఆ టైమింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే ట్రైన్ కారు బస్సు ట్రైను కారు బస్సు తీసుకుంటే ట్రైను కారు బస్సు తీసుకుంటే ఇక్కడ ట్రైను కారు బస్సులో ట్రైన్ వచ్చిస్తుందండి ఎంత తెలియదు టూ అండ్ హాఫ్ అవర్ తర్వాత కారు వచ్చింది టూ అండ్ హాఫ్ అంటే ఇవి ఏపీలో ఉన్నాయి ఈ టైమింగ్స్ అనేవి ఏపీలో ఉన్నాయి ఎందుకంటే ఈ భేదాలు సమానంగా ఉన్నాయి అంటే క్లియర్గా టైమింగ్స్ అనేవి ఏపీలో ఉన్నాయి ఇవి ఏపీలో ఉంటే వాటి యొక్క వేగాలు ఎలా ఉంటాయి అంటే హనాత్మక శ్రేణిలో ఉంటాయి వాటి స్పీడ్స్ చూస్తే ట్రైన్ స్పీడ్ వన్ ట్వంటీ ట్రైన్ స్పీడ్ వన్ ట్వంటీ కార్ స్పీడ్ తెలీదు బస్ స్పీడ్ నైంటీ నాకు ఈ కార్ స్పీడ్ కావాలి ఏం చేయమంటారు కమన్ స్పీక్ నాకు కార్ స్పీడ్ కావాలి ఏం చేయాలి ఫార్ములా టూ ఏ బి బై ఏ ప్లస్ బి 2 into 120 into 90 by a plus b, 12 plus 9, 21, 210. That is a 0 0 cancel, 3 table 3 times and 7 times. Any cancellations more? That is it. 362s uh, are 720 by 7, 71s seven are 7 3s. Approximate 7 3s, 103 kilometer per hour speed. Approximate. ఎగ్జాక్ట్ కావాలంటే వన్ నాట్ టూ సిక్స్ ప్లేయర్ ఇక్కడ మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే వేగాలు అనేవి అంక శ్రేణిలో ఉంటే కాలాలు అనేవి హరాత్మక శ్రేణిలో ఉంటాయి ఒకవేళ కాలాలు అంక శ్రేణిలో ఉంటే వేగాలు అనేవి హరాత్మక శ్రేణిలో ఉంటాయి వైస్ వర్స వైస్ వర్స క్లియర్ ఎస్ఆర్ నో రైట్ దస్ కాన్సెప్ట్ ఈజ్ ఓవర్ ఆల్ ఆఫ్ యూ ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంది ఏంటంటే నెక్స్ట్ వీ మూవ్ టు కాన్సెప్ట్ ఫై ఆల్ ఆఫ్ యూ దట్ ఈజ్ రిలేటివ్ స్పీడ్ దీనికి వెళ్లే ముందు ఒక్కసారి మనం ఏం డిస్కస్ చేస్తాం చూడండి వేగాలు అంక శ్రేణిలో ఉంటే కాలాలు ఆరాత్మక శ్రేణిలో ఉంటాయి వన్ స్పీడ్ సారీని ఏపీ ద టైమింగ్ సారీ నేర్చి అండ్ వైస్ వర్స రైట్ థ్యాంక్ యూ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ మీకు విఎంఆర్ లాజిక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ప్లే స్టోర్లోంచి ఫస్ట్ మీరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి విఎంఆర్ లాజిక్స్ ని యూ జస్ట్ డౌన్లోడ్ ఫ్రమ్ యువర్ ప్లే స్టోర్ లెట్ మీ షో యూ ఫస్ట్ మీకు ఇలా వస్తుంది చూడండి సరే మీరు ప్లే స్టోర్లో విఎంఆర్ లాజిక్స్ లాజిక్స్ ఓపెన్ దిస్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి మీరు ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి దిస్ యువర్ విఎంఆర్ లాజిక్స్ ఆఫ్ యూ ఎవరైనా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకొన్ని ఫ్రీ వీడియోస్ చూసుకోవాలి అనుకుంటే క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఓకే ఈజ్ యువర్ విఎమ్ఆర్ అండ్ నా విఎమ్ఆర్ లాజిక్స్ ఇక్కడ ఓపెన్ అని ఓపెన్ కొట్టండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టండి ఓపెన్ క్లిక్ ఆన్ ఓపెన్ నెక్స్ట్ ఇట్ ఆస్క్ యూవర్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీరు ఒకవేళ యాప్ కొనుక్కోవాలన్నా లేదా యాప్లో ఫ్రీగా డెమో వీడియోస్ చూసుకోవాలన్నా సరే ఏం చేయాలి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అంటే మొబైల్ నెంబర్ సమ్ యో మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఏది ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ మీ ఇష్టం అంటే మీ మొబైల్ నెంబర్ అండి ఇది రాయకూడదు ఇది రాయకూడదు ఇది ఇది రాయకూడదు అండి మీ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత యు గెట్ ఓటీపీ ఓటీపీ అనేది వస్తుంది ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి గాయస్ మీరు ఏ మీరు ఎందులో యాప్ కావాలనుకుంటున్నానో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఫోర్ డీస్ ఎంటర్ చేయండి ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి విఎంఆర్ లాజిక్స్ మీకు ఈ విఎంఆర్ లాస్ట్ ఓపెన్ తర్వాత ఇక్కడ మీకు చూస్తే కాలం కాల్ స్టోర్ దీన్ని క్లిక్ చేయండి స్టోర్ చూడండి ఇక్కడ స్టోర్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి స్టోర్ అది క్లిక్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ సంథింగ్ ఇట్ లాస్ట్ ఫర్ ద మీ మొబైల్ నెంబర్ మీ నేమ్ అవన్నీ ఇది ఎంటర్ చేయండి యాప్ చేసినప్పుడు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతాయి కోర్సెస్ ఏమన్నాయో చూస్తారండి కూడా కోర్సెస్లో మీకు మొత్తం కోర్సులు ఉన్నాయి అన్నీ వస్తాయండి ఇలా మూవ్ చేస్తే కోర్సులు అన్నీ వస్తాయి ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి కొత్త కోర్సులు అన్నీ స్టార్ట్ అవుతాయి అప్పుడు అవన్నీ కొంచెం ఆఫర్లో వస్తాయి ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి ఒకసారి చూసుకోండి కొత్త కోర్సులు అన్నీ వస్తాయి సో ఏ కోర్స్ కావాలనుకుంటారో ఆ కోర్స్ని క్లిక్ చేయండి మీరు ఏదైనా కోర్స్ బై చేయాలనుకుంటే ఆ కోర్స్ మీద క్లిక్ చేయండి ఓకే ఏదైనా కోర్స్ కావాలంటే అది మీకు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఓపెన్ అవుతుంది డీటెయిల్స్ ఇక్కడ బై నవన్ వస్తుందండి బై నవన్ వస్తుంది క్లిక్ ఆన్ బై క్లిక్ ఆన్ బై అంటే మీరు చూడాలి అనుకుంటే కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు లేదా ఫ్రీ వీడియోస్ ఉంటే అందులో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే అవి చూసుకోవచ్చు సెలెక్ట్ స్టేట్ అని క్లిక్ చేసిన తర్వాత యూనిట్ ఆప్ యువర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ యూ కెన్ ఆప్ యువర్ స్టేట్స్ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ మూ లైక్ ఇట్ విల్ షో లైక్ దిస్ వాలెట్ పేనా లేకపోతే క్రెడిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈఎంఐ ఉంటుంది లేదంటే ఈఎంఐ లేదు వాలెట్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ వాలెట్ యూజ్ చేస్తే ఫోన్ అందులో ఏమున్నాయంటే ఫోన్పేనా లేకపోతే ఏమన్నా ఏదైనా యూజ్ చేస్తా అని ఫోన్పే చూస్ చేసుకోవచ్చు పే గూగుల్ పే యూజ్ చేసుకోవచ్చు ఏమన్నా సరే గోపల్ పే పేమెంట్ అయిపోతుంది పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఏ కోర్సు అయితే కొన్నారో అవి ఎవరి కోర్సులో వస్తే పైన వస్తాయండి మీరు కొన్న కోర్సులు సో మీకు ఆ కోర్సులో అన్నీ ఓపెన్ అవుతాయి ఇది క్లిక్ చేయగానే ఈ కోర్స్ కొన్న ఇది క్లిక్ చేయండి మళ్ళీ క్లిక్ చేయగానే ఇలా మీకు వీడియోస్ అందులో ఓవర్వ్యూ కంటెంట్ ఉన్నాయండి ఈ కంటెంట్లో వీడియోస్ అన్నీ వస్తాయండి ఓకే ఇక ఇది క్లిక్ చేస్తే అంటే ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది నైన్త్ లాస్ట్ మంత్ అండి సో అందుకనే అంటే ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి ట్వంటీ డేస్ అయింది అండి ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి ట్వంటీ డేస్ అయింది ఎవ్రీ డే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ వీడియో ఇందులో పెడతాం ఆ వీడియోస్ ఎవ్రీడే పెడతా ఉంటాం అంటే మొత్తం అర్థమెటిక్ వచ్చేసరికి ఒక వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ వీడియోస్ వస్తాయండి ఓకే రీజనింగ్ ఒక నైంటీ టు హండ్రెడ్ వీడియోస్ వస్తాయండి సో ఇందులో ఈ యొక్క వన్ ఫిఫ్టీ వీడియోస్ ఈ యొక్క హండ్రెడ్ వీడియోస్ వస్తాయండి మొత్తం అంటే రోజు కొన్ని కొన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం రోజు కొన్ని అప్లోడ్ చేస్తాం మేము రోజు కొన్ని అలా ఓకే అసలు ఈ రకంగా మీరు చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఏంటి అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఇంకా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కొత్త బ్యాచెస్కి వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే సో వీఆర్ ఆఫరింగ్ ద కోర్సెల్ ఆఫ్ యూ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్ఎస్సీజిఎల్ బ్యాంకింగ్ నో జిఎస్ పార్ట్ నో జిఎస్ పార్ట్ రైట్ నో వీఆర్ ప్రొవైడింగ్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ you have two faculty for english all of you Bhaskar and mithun sir okay we are providing two faculties what is the difference then mithun sir only in english mig telugu the expression, only english not the Baskar, telugu to english expression not the okay mithun sir english to english okay both will teach from basics to high level But this is completely in english this one telugu and english both right and uh, these are the

అండ్ బేసిక్స్ టు హై లెవెల్ ఉంటాయి మొత్తం పీడిఎఫ్ ఇస్తామండి టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి తర్వాత డౌన్లోడ్ ఫెసిలిటీ ఉంటుంది యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఎన్నిసార్లు చూసుకోవచ్చు అండి ఎన్నిసార్లు వీడియో చూసుకోవచ్చు కండిషన్ ఏంటంటే కాకపోతే మీ నెంబర్ ఆఫ్ డివైజ్ వచ్చేసరికి ఒకే డివైస్లో యూజ్ చేసుకోవాలి ఒకే డివైస్లో సార్ నా డివైస్ పాడైపోయిన సార్ అంటావా ఓకే నెక్స్ట్ డివైస్ ఇంకో డివైస్ తీసుకుంటావు ఆ డివైస్లో మళ్ళా సిమ్ నంబర్ వేస్తే ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ అంటర్ చేస్తావు సెకండ్ డివైస్ కౌంటెడ్ మళ్ళీ ఇంకో డివైస్ సరే మళ్ళీ అది కూడా పడైపోయింది థర్డ్ డివైస్ వేసుకో మళ్ళీ అది కూడా పడైపోయింది ఫోర్త్ డివైస్ వేసిన తర్వాత నీది తర్వాత బ్లాక్ అయిపోద్ది ఫోర్త్ డివైస్ తర్వాత అంటే ఫిఫ్త్ డివైస్ మళ్ళీ చేంజ్ చేయాలంటే నీకు ఇంకా యాప్ ఉండదు సో నాలుగు సార్లు మాత్రమే మీరు డివైస్ చేంజ్ చేయగలరు ఐ రిపీట్ ఈ డి మీరు యాప్ని నాలుగు సార్లు నాలుగు సార్లు మాత్రమే డివైస్ చేంజ్ చేయాలి ఒక్క డివైస్లో ఎన్నిసార్లు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా వచ్చిన నష్టం లేదు నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేయి నో ప్రాబ్లం కానీ మీరు డివైస్ మారుస్తే మాత్రం ఫోర్ డివైస్ కన్నా ఎక్కువ మారిస్తే అంటే మీ యాప్ అనేది డివైస్ మారితే ఇక్కడ కౌంట్ వస్తుంది మా యాప్లో మాకు ఇక్కడ సో అది ఫోర్త్ డివైస్ దాటిన తర్వాత అది బ్లాక్ అయిపోద్ది బ్లాక్ అయిపోయిన తర్వాత మా చేతిలో ఏమీ ఉండదు సో దట్స్ ద రీజన్ ముందే మీరు డివైస్ మార్చడం మాకు ఇన్ఫార్మ్ చేయండి సో దట్ విల్ టేక్ ప్రికాషన్స్ ఫర్ దాట్ ఓకే అండ్ కోర్స్ ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి అన్ని కోర్సులు కలిపి తీసుకుంటా అంటే ఫీజ్ ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫోర్ సిక్స్ మంత్స్ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీకు దీనికి సంబంధించిన డెమోస్ అన్ని కూడా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అన్ని 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 కూడా చూసుకోవచ్చు నువ్వు నెక్స్ట్ ఇండివిజువల్ కోర్సెస్ తీసుకుంటా అంటే ఓన్లీ అర్థమెటిక్ ఓన్లీ రీజనింగ్ ఓన్లీ ఇంగ్లీష్ ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ దీర్ ద కోర్స్ ఫీజెస్ ఓకే ఓన్లీ అర్థమెటిక్ మూడు అండి ఓన్లీ రీజనింగ్ టూ థౌసండ్ ఉంది ఇంగ్లీష్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్ ఎందుకంటే మనం ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి అవి కూడా చేంజ్ అవుతాయండి స్టార్టింగ్లో అది కూడా టూ థౌసండ్ ఉండదు అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కాకపోతే అవన్నీ చేంజ్ అయిపోయినాయి ఇవి కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎర్లీ బర్డ్ ఆఫర్ మాత్రమే మనం వేస్తాం మనకి బ్యాచ్ అనేది ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్ క్లాసెస్ అనేవి నైన్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్ ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ మంత్ ఫిఫ్త్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ మంత్ అది ఆ సిచ్యువేషన్ ఏ కోర్స్ స్టార్ట్ ఇచ్చే ఎవ్రీ మంత్ ఒక కొత్త కోర్స్ స్టార్ట్ అయింది ఫిఫ్త్ నా ఓకే రైట్ ఫిఫ్త్ ఆగస్ట్ స్టార్ట్ అయింది నైన్త్ ఆగస్ట్ మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి రైట్ థ్యాంక్ యూ ఇట్స్ ఎట్స్ యు థ్యాంక్ యూ సో మచ్